హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సీఎస్ఈన్ నైటీ ట్యూటోరియల్ ఫైవ్ యూ ఈరోజు వీడియో టాపిక్ అయితే మీరు తమ చూసే ఉంటారు కదా టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం సాఫ్ట్వేర్ జాబ్స్ అప్లై వాళ్ళు చాలామంది మాకు కోడింగ్ రాదు సాఫ్ట్వేర్లోకి ఎలా వెళ్తాము అని చాలామందికి డౌట్స్ ఉంటాయి సో ఆ డౌట్స్ అనేవి నాకు చాలామంది అడుగుతున్నారు ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను సో నార్మల్గా చాలా జాబ్స్ ఉన్నాయి అంటే మనకి కంప్యూటర్తో వర్క్ చేసేవి కంప్యూటర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ సమ్ అలాంటివి ప్రోగ్రామింగ్ స్కిల్స్ రాకపోయినా వర్క్ చేసేవి చాలా జాబ్స్ అయితే ఉన్నాయి అంటే మీకు ఒకవేళ బేసిక్ కోడింగ్ అసలు దేనికి రాస్తాము అలాంటి బేసిక్స్ తెలిసినా సరే చాలు మీకు కంప్లీట్గా కోడ్ రాయడం అక్కర్లేదు కానీ జస్ట్ కోడ్లో బేసిక్స్ తెలుసుకోవచ్చు అండ్ వాటి కోసం చాలా పొజిషన్స్ అయితే ఉన్నాయి వాటి కోసం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇక్కడ మీకు చాలా జాబ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్వేర్ కోడింగ్ అవసరం లేని సాఫ్ట్వేర్ జాబ్స్ అనమాట ఇప్పుడు ఒక్కొక్క దాని కోసం చూద్దాం ఫస్ట్ వన్ టెస్టర్ సో టెస్టర్ అనగానే ఏంటి అంటే డెవలపర్ రాసిన కోడ్ ని టెస్ట్ చేస్తూ ఉంటారు ఆ టెస్ట్కి ఆ టెస్టింగ్ అనేది ఆటోమేషన్ ఉంటుంది మాన్యువల్ కూడా ఉంటుంది అంటే వాళ్ళు రాసింది కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అవుట్పుట్ అనేది కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేస్తారు సో దీనికి కోడింగ్ అనేది అవసరం లేదు నెక్స్ట్ ఏంటి అంటే సపోర్ట్ టీమ్ సపోర్ట్ టీమ్ అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సినట్టుగా మీరు ఏది చేసుకోలేదు ల్యాప్టాప్ కంపెనీ ల్యాప్టాప్ లో అన్ని టికెట్ రైస్ చేయడం లేదంటే ఒక ఐటీ టీమ్ పర్సన్ తో కనెక్ట్ అయ్యి ప్రతిదీ చేస్తారు సో వాళ్ళు సపోర్ట్ టీమ్ అనమాట నెక్స్ట్ ఏంటి అంటే గ్రాఫిక్ డిజైనర్ గ్రాఫిక్ డిజైనర్ అంటే ఇమేజెస్ ని వీడియోస్ అవన్నీ ఎలా ప్లే అవ్వాలి ఆ పేజ్లో ఎలా ప్లే అవ్వాలి ఇలాంటివన్నీ సెట్ చేసేది ఇలాంటివన్నీ చేసే చేసేవాళ్ళు గ్రాఫిక్ డిజైన్స్ వీటికి కూడా కోడ్ అనేది అవసరం లేదు నెక్స్ట్ హెచ్ఆర్ హెచ్ఆర్ ఏం చేస్తారు మామూలుగా ఎంప్లాయీస్ని వాళ్ళ క్వాలిఫికేషన్స్ అండ్ వాళ్ళ మామూలుగా వాళ్ళకి ఎంతవరకు వచ్చు అనేవన్నీ చూసుకొని వాళ్ళు హైర్ చేసుకుంటారు సో దీనికి కోడింగ్ అక్కర్లేదు అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్ మీ ప్రోడక్ట్ కోసం జనాలకి తెలిసేటట్టు చేస్తారనమాట వీళ్ళు సో కంటెంట్ మార్కెటింగ్ మేనేజర్ అంటే వీళ్ళు మీ ప్రోడక్ట్ని అందరికీ తెలిసేలాగా కంటెంట్ అనేది రాస్తారు సో వీళ్ళకు కూడా కోడింగ్ అక్కర్లేదు అండ్ నెక్స్ట్ ఏంటి అంటే డేటా అనలిస్ట్ డేటా మీద వర్క్ చేస్తారు వీళ్ళు అంతేగాని వీళ్ళకి కోడింగ్ అనేది అవసరం లేదు ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది వర్క్ అవుతున్నారు సో డేటా మనం మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డేటా మీద వర్క్ చేస్తారు సో వీళ్ళకి కూడా కోడింగ్ అక్కర్లేదు అండ్ నెక్స్ట్ బిజినెస్ అనలిస్ట్ బిజినెస్ అనలిస్ట్ అంటే ఏంటంటే నార్మల్గా మీరు వర్క్ చేస్తారు ఎంప్లాయీస్ ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ అంటే మీ కంపెనీ నుంచి ఎంత ప్రాఫిట్ వస్తుంది దాంట్లో ఎంత ఖర్చు టోటల్ గా ఎంత మిగులుతుంది ఇలా మీ బిజినెస్ కి రిలేటెడ్గా చూసుకుని ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కి రిలేటెడ్ గా చూసుకునే వాళ్ళు బిజినెస్ అనలిస్ట్ అండ్ నెక్స్ట్ ఏంటి అంటే క్లౌడ్ రిలేటెడ్ జాబ్స్ క్లౌడ్ రిలేటెడ్ జాబ్స్ లో కూడా మీకు ఎలాంటి కోడింగ్ ఉండదు సర్వర్స్ ఉంటాయి సర్వర్స్ తో కనెక్ట్ అవ్వడం అదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట సో దాంట్లో కూడా మీకు ఎలాంటి కోడింగ్ అనేది ఉండదు అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎన్వైరాన్మెంట్ వెళ్తారు లేదంటే కమాండ్ ప్రాంప్ట్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసే వాళ్ళు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఇందులోకే వస్తుంది మీకు ల్యాండ్ తో కనెక్ట్ చేయగానే ఎలా వైఫై వర్క్ అవుతుంది మిగతావి ఎనేబుల్ అవడం ప్రాక్సీ అలాగే నెట్వర్క్ కి సంబంధించినవన్నీ చూసుకునే దానికి కూడా మీకు కోడింగ్ అక్కర్లేదు అండ్ నెక్స్ట్ ఏంటి అంటే యూఐ యుఎక్స్ డిజైనర్ యూ అంటే ఏంటి యూజర్ ఇంటర్ఫేస్ యూఎక్స్ అంటే ఏంటి యూజర్ ఎక్స్పీరియన్స్ యూజర్స్కి నచ్చినట్టుగా మనం డిజైన్ చేయడం అనమాట ఏదైతే ఉందో ఆ పేజ్ ఏదైతే ఉందో దాన్ని యూజర్స్కి నచ్చినట్టుగా డిజైన్ చేయడం యూఎక్స్ అంటే యూజర్స్కి ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది యూజర్ అలా ఉంటే బాగుంటుంది అని యూజర్ ఎక్స్పీరియన్స్ మీద డిజైన్ చేసేది యూఐ యుఎక్స్ డిజైనర్ సో ఇలా చాలా రోల్స్ అయితే ఉన్నాయి మీకు కోడింగ్ రాకుండా ఉన్న వాటివి కోడింగ్ రాకుండా మీకు నార్మల్గా అప్లై చేసుకోవడానికి చాలా జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి సో వీటిని ఎలా అప్లై చేయాలి లేదంటే ఈ టైప్ ఆఫ్ జాబ్స్ రావాలంటే ఏం చేయాలనేది మీకు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో వాట్ ఆ టాపిక్స్ కోసం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ